మీరు ఏదైతే మీ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నారో ఇదంతా అహంకారమా లేకపోతే ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్? అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది? స్కిల్ రావటం ఒక మాటలో ఒకసారి అన్నారు, ఇందాక మీరే అనుకున్నారు నాకు, నేను ఒక ఆర్మీ బిడ్డనని నాకు అదంతా ఉంది అని చెప్పేసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా, నాకు అహంకారం. ఆఫ్కోర్స్ నేను ఒక ఆర్మీ కూతురని నాకు అహంకారం, నా పొగరు దట్ ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, దేశం అంతా నాదే అని నా తండ్రి నాకు నేర్పించారు. ఎన్నో స్టేట్స్కి వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్, సంవత్సరంన్నర 2 ఇయర్స్లో కొత్త స్కూల్, కొత్త భాష, కొత్త కల్చర్, కొత్త ఇది, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. అండ్ మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఓన్లీ వీ కెన్ కలెక్ట్ వాట్ వీ కెన్ టేక్ ఇన్ ద ట్రంక్, మిగతావన్నీ ఇచ్చేసేయాలి. ఓకే. అండ్ అలా వార్లో ద పాత్రలు ఏంటి, మా పిల్లలకు కూడా ట్రైనింగ్ ఉండేది, ఎవడన్నా వచ్చి కాలు ఫ్రాక్చర్ అంటే రిపోర్ట్, బికాస్ పారాషూటింగ్ చేసేవాళ్ళు ఎనిమీస్. ఇంత గర్వంగా ఫీల్ అయ్యే మీరు ఆర్మీలోకి వెళ్ళకుండా ఎందుకు ఇట్లా పాలిటిక్స్ సైడ్? నేను అసలు పాలిటిక్స్ అనుకోలేదు, నా తల రాత అది రాసి ఉంది అంత ఘోరంగా తల రాత నిజమే. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక రిగ్రెట్ బీయింగ్ అ పొలిటీషియన్? నో, ఐ వాజ్ అ రిలక్టెంట్ పొలిటీషియన్. నేను పొలిటీషియన్ అవ్వాలని కల్లో కూడా ఊహించుకోలేదు. ఐ యూస్ టు హావ్ గ్రేట్ కంటెంప్ట్ ఫర్ పొలిటీషియన్స్. నేను ఆ ఎయిర్పోర్ట్ కాడ ఇక్కడ అక్కడ దెబ్బలాడేదాన్ని, ఎందుకు ఈ కారు ఇక్కడ ఉంది, నేను కూడా నా కారు ఇక్కడ పెట్టుకుంటా. లేదు మేడం ఇది మంత్రి కారు, అయితే ఆ మంత్రికి డ్రైవర్ ఉన్నాడు వాడిని పార్కింగ్లో పెట్టుకోమని, నాకు డ్రైవర్ లేడు, నేనే డ్రైవర్ కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటా. లేదు మేడం, మంత్రులకి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న లీడర్లకు ఉన్న ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ అసలు మామూలు జనాలకు ఉండాలి లెక్కకి ఉండాలి, వైనట్ ఉండాలి కదా, దీనికోసం ఏమైనా పోరాడతారా? నాకు కూడా ఎప్పుడు అట్లా అనిపిస్తుంది, ఐ ఆల్వేస్ ఫైట్. నాకు ఆల్వేస్ ఎప్పుడైతే సిగ్నల్ దగ్గర మమ్మల్ని ఆపేసి మంత్రులు వెళ్ళిపోతా, ఇట్స్ సో ఇరిటేటింగ్. అసలు వాళ్ళు పాప మా అంబ్యులెన్స్లో ఉన్న సిక్ పీపుల్, వాట్ హ్యాపెన్స్ టు దే లైఫ్? మనం 18 మినిట్స్లో గోల్డెన్ టైమ్ అంటాం హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళకి, వితిన్ 18 మినిట్స్ స్ట్రోక్ పేషెంట్ హాస్పిటల్ చేస్తే దే హ్యావ్ అ ఛాన్స్ టు లివ్. ఏ ఆయన లైఫ్ మంత్రి లైఫ్ కంటే చీపా, డిస్పోజబులా? సో వై దే కాన్ డూ? మన కంట్రీలో ఇంకా అది రాలేదు. వెన్ దేర్ ఈస్ అన్ అంబ్యులెన్స్ గివ్ రైట్ ఆఫ్ వే ఇమ్మీడియట్లీ. అసలు ఈ ట్రాఫిక్ చూస్తే చండాలం, ఏం స్మార్ట్ సిటీలు అండి.